తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు సారుల కుటుంబ సభ్యులతోని తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నాడుల్లా. వెంకన్న స్వామి దర్శనం అయిపోయాక సార్ మాట్లాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొత్త సర్కారు ఉంది కదా, ఏదైనా సుత వాళ్ళతోని మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని సార్ అంటుండుల్లా. తేజూడుండ్రి ఇవాళ పొద్దుగాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నాడు. సారెంబటి సారుల ఇంటైమో వాళ్ళ బిడ్డ అల్లుడు మనవడు ఉన్నారు. వెంకన్న స్వామి దర్శనం అయినాక సారు మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో సమయం దొరకకపోవడం వల్ల స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పరమైన నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకర్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకుని భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి.